हेलो फ्रेंड्स, वीडियो गोंगूर चिकेन बिर्यानी ईजी वे एट्ला चेसुकोवालो चूपिस्ता चूसेयंडी। इक्कड आयिल्लो कोंचेम जीलकर्र अलाने ఒక 10 वरकु एंडुमिर्ची ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। తర్వాత ఒలిచి పెట్టిన గోంగూరని క్లీన్ చేసుకొని నేను 4-5 కట్టలు అయితే తీసుకున్నాను। ఇక్కడ మన పులుపుని బట్టి మనము ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు। అలాగా గోంగూరని వేసాక ఈ విధంగా బాగా కుక్ అయిపోతుందన్నమాట। కుక్ అయిపోయి వాటర్ అంతా పోయి ఇట్లా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకొని చల్లారినాక మిక్సీ పట్టేసుకోవాలి। ఇప్పుడు వేరే కడాయిలోకి కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ సర్కిల్లన్నీ వేసుకోవాలి। తర్వాత ఒక రెండు ఆనియన్స్ ఉల్లిపాయల్ని కట్ చేసి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి। అలానే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇట్లా కట్ చేసుకోవాలి। అవి వేసి బాగా మగ్గిపోయే వరకు ఉంచాలి। ఇక్కడ నేను త్వరగా మగ్గడానికి కొంచెం salt యాడ్ చేస్తున్నాను। salt కూడా యాడ్ చేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట। తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను। ఈ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఒక్కసారి మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి। తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం salt కూడా యాడ్ చేసుకోవాలి। అది క్లిప్పింగ్ మిస్ అయినట్టు ఉంది। అది యాడ్ చేసిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగా రైస్ లోకి చికెన్ పీసెస్ ని క్లీన్ చేసి పెట్టుకొని వేసుకోవాలన్నమాట। ఇక్కడ అయితే క్లీన్ చేసి పెట్టి చికెన్ యాడ్ చేసేసాము। ఇవి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు ఆ పీసెస్ కుక్ అవ్వాలి। చికెన్ కుక్ అయిపోయేంత వరకు కూడా మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచేయాలి। తర్వాత ఇదిగోండి చికెన్ అయితే కుక్ అయిపోయింది। ఇప్పుడు మనం ఒక్కసారి మొత్తం టర్న్ చేసుకొని పీసెస్ ని మళ్ళీ అలా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి। ఆ వాటర్ ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నమాట। చింతపండు పులుసు వేసుకోవాలి। మీరు అనుకోవచ్చు గోంగూర పులుపు కదా ఈ చింతపండు మళ్ళీ వేస్తున్నారేమో అని। అసలు పులుపు అనేది మీకు ఏమ ఉండదు గోంగూరకి ఈ చింతపండు పులుసుకి। ఈ చింతపండు పులుసులో చికెన్ ముక్కకి బాగా ఆ పులుపు పడుతుందన్నమాట। టేస్ట్ అయితే చాలా బాగుంటది। మీరు డౌట్ పడన అవసరం లేదు। పులుపు కూడా ఉండదన్నమాట మనకి కరెక్ట్ గా ఉంటది। గోంగూర పులుపే తెలుస్తుంది। ఈ చింతపండు వాటర్ లోనే చికెన్ బాగా మగ్గుతుంది। తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకుందాము। ఈ గోంగూర ఉడికేటప్పుడు కొంచెం salt కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది నేను చెప్పడం మర్చిపోయాను। ఇక్కడ గోంగూర పేస్ట్ ని యాడ్ చేసాము। ఈ చికెన్ లో ఈ గోంగూర మొత్తం మిక్స్ అయిపోతుంది। డైరెక్ట్ గోంగూర అయితే వేయకండి, ఇట్లా పేస్ట్ లా వేసుకుంటే మొత్తం మనకి చికెన్ కి గాని రైస్ అంతటికి పడుతుంది। ఇక్కడ కొంచెం నేను గరం మసాలా లైట్ గానే వేసుకోవాలి। గరం మసాలా ఎక్కువ వేసుకోవద్దు, ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలియకూడదు। అండ్ ధనియాల పొడి ఉన్నా కూడా 1/2 టీస్పూన్ వేసుకోండి, నా దగ్గర లేదని నేను వేసుకోలేదు। ఇదిగోండి ఇలా ఈ విధంగా చికెన్ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఆ గోంగూర కూడా పచ్చి వాసన పోయాక ముందుగా నేను నానబెట్టిన బాస్మతి రైస్ ని యాడ్ చేసుకుంటున్నాను। బాస్మతి రైస్ నానిన వాటర్ ఉంటాయి కదా, వాటర్ ని నేనైతే పడేయకుండా డైరెక్ట్ గా వీటిలో వేసేసాను। ఇక్కడ నేను కొంచెము బాస్మతి రైస్ లో నానిన వాటర్ కూడా వేసేసాను కాబట్టి ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను। యాక్చువల్ గా అయితే 1.5 వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి। అండ్ ఇలాగా బాగా కలుపుకొని salt ఒకసారి చెక్ చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి బాగా కుక్ అయిపోవాలి రైస్। ఇక్కడ గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది। ఇంకా మనము ఒక్కసారి కదా ఫ్రెండ్స్, గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒకసారి కింద నుంచి పైకి ఇట్లాగా కలుపుకోవాలి, మరీ ఎక్కువగా తిప్పొద్దు। ఇక్కడ ఇట్లా ప్లేట్ లో సర్వ్ చేసుకొని చికెన్ గ్రేవీ కర్రీతో మేమైతే ఈ గోంగూర చికెన్ బిర్యానీ తింటున్నాము।
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.